ओम नारायण आदि नारायण भगवान श्री वेंकयार्य स्वामी ने नमः अंदर की नमस्कार स्वामी वारी ओक लीलल्लो मन की चाला लीलू मन को सदेश कनपड़ता है इवा मन कुने लील एंत बो गोलगमोड़ो वेडिचेर्ल वेंकट शेषय्य राधम्म अने दंपत తరచుగా స్వామి దగ్గరికి వస్తూ ఉండేవారు. స్వామివారు చాలా తక్కువ మందికి గొప్ప అవకాశం ఇచ్చారు. ఎలా అంటే స్వామివారి యొక్క సన్నిధిలో ఉండటం అంటే అదొక అదృష్టం. ఎవరో స్వామి గురించి తెలుసుకొని రావటం కాకుండా స్వామిని తెలుసుకున్న తర్వాత స్వామి దగ్గరికి వెళ్తే బాగుంటుంది, స్వామి దగ్గర కాసేపు కూర్చుందాం, స్వామి ఏదో ఒక మంచి మాట చెప్తూ ఉంటాడు, ఆ మాట మనం విని బాగుండాలి, అయ్యా పొలం పనికి వెళ్ళొచ్చాం కదా, భోజనం చేశాం కదా, ఇంకా కాసేపు వెళ్ళి స్వామి దగ్గర కూర్చుందాం పదయ్యా అంటూ ఉండేది రాధమ్మ. అయితే కొన్ని రోజుల తర్వాత వెంకట శేషయ్య అకాల మరణం చెందుతాడు. వాళ్ళకి 11 సంవత్సరాల పిల్లాడు ఉంటాడు. స్వామి అప్పుడు నడిచి తిరిగేటువంటి రోజులు. స్వామి ఊరికి వచ్చాడు, వెళుతున్నాడు. వెళ్ళేటప్పుడు ఈమె ఆ ఇంట్లో చీపురు తీసుకుని శుభ్రం చేస్తూ ఉంటుంది. అక్కడ గేదెలు వేసినటువంటి పేడ అదంతా కొంచెం పశువుల కొట్టంలో కొంచెం అపరిశుభ్రంగా ఉంటుంది. కొడుకును పిలిచి, అరే ఆ పశువుల కొట్టంలో పేడ అదంతా చాలా ఎక్కువగా ఉంది, నేను బయట ఊడుస్తున్నాను కదా, నువ్వు కాస్త పశువుల కొట్టంలో పేడ అంతా తీసేయరా అంటే ఆ పిల్లవాడు అంటాడు, అమ్మా పోమ్మా నేను పేడ తీసేదేంది, నేను బడికి పోయి ఇప్పుడే వచ్చా అంటాడు ఆ పిల్లాడు. చూడండి సన్నివేశం గమనించండి, తల్లి పనిచేస్తుంది, పిల్లాడిని అడిగితే పిల్లవాడు సహకరించటం లేదు. స్వామి ఆ దారిలో వెళుతూ వెళుతూ చూసాడామని. ఒక్కతే ఆడ మనిషి, ఆ ఆడావిడని చూసి స్వామికి కొంచెం జాలి వేసి, అయ్యో ఈ ఆడ మనిషి ఇంత కష్టపడుతుంది, ఆ పిల్లాడు సహకరించట్లేదే అనుకుని అటువైపు చూసి, ఏడా 2 మిద్దెలు వస్తుండలే అమ్మా అంటాడు. ఆమంటుంది, స్వామి చూస్తున్నారు కదా ఇట్టాంటి కొడుకును పెట్టుకొని నేను మిద్దెలు కడతానా అంటుంది ఆవిడ. తరువాత కాలగమనంలో తీసుకుంటే ఆవిడ వేరే గ్రామానికి వెళ్ళబడుతుంది. ఈ పిల్లవాడు చేసినటువంటి తప్పు స్వామి చూశాడు కదా, ఆ పిల్లవాడిని స్వామి చూస్తాడు, అంటే స్వామి దృష్టి ఆ పిల్లవాడి మీద పడుతుంది. ఈ పిల్లవాడిలో మార్పు వచ్చి పెద్ద చదువుల కోసం పట్టణం వెళ్లాల్సి వచ్చి ఆ ఇల్లు అమ్ముకొని వాళ్ళు ఆ గ్రామం వదిలిపెట్టి వెళ్ళిపోతారు. స్వామి చూసినటువంటి ఆ స్థలంలో ఆ కొనుక్కున్నటువంటి వాళ్ళు 2 మిద్దెలు కడతారు. ఈ లీలని కొంచెం విశ్లేషించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ రాధమ్మ స్వామి యొక్క భక్తురాలు. ఈ భక్తురాలు పడుతున్నటువంటి బాధను స్వామి స్వయంగా చూసి ఆమె ఎక్కడ క్షేమంగా ఉంటుందో అక్కడికి చేర్చాడు. ఆ కొడుకు వల్ల బాధపడకుండా కొడుకుని ప్రయోజకుడిని చేశాడు. కొడుకు కూడా బాధ్యతగా మారి తల్లి కోసం కష్టపడి మంచి చదువు ఉద్యోగం లభించేలాగా స్వామి కరుణించాడు. అంటే ఇక్కడ ఈ లీల ద్వారా ఏమర్థం చేసుకోవాలి మనం? ఎవరైతే స్వామిని నమ్మారో, స్వామి పట్ల విశ్వాసంగా ఉన్నారో, ఆ కుటుంబాలన్నిటికీ కూడా స్వామి అనుగ్రహం ఉంటుంది. ఈ లీలలో ఆమె భర్త చనిపోయినా కూడా ఆమె కష్టం మానలేదు. గేదెల్ని మేపుకుంటూ ఇంటో తను కష్టపడుతూ పిల్లాడిని చదివించుకుంటూ ధర్మంగా ఉంది, పిల్లాడిని చక్కగా పెంచుకుంటూ ఉంది. అంటే ఎవరైతే తమ ధర్మాన్ని తాము నిర్వర్తిస్తూ తమ ఇష్టమైనటువంటి దైవాన్ని ఆరాధిస్తూ ఉంటారో వారి పట్ల ఆ దైవం ఎప్పుడూ కూడా
కరుణ చూపిస్తాడు. మనకి స్వామి ఉన్నాళ్లే ఏం పర్వాలేదు, స్వామి అన్నీ చూసుకుంటాడని గాల్లో దీపం పెట్టి దేవుడా నువ్వే దిక్కు అన్నట్టుగా మన పని మనం చేయకపోతే స్వామి అనుగ్రహం మనకు ఉంటుందా చెప్పండి. చాలామంది అంటూ ఉంటారు నేను స్వామి దగ్గరికి వెళ్తున్నానండి, స్వామి పట్ల గౌరవం ఉంది స్వామి దగ్గరికి వెళుతున్నారు, కానీ మనం చేయాల్సినటువంటి పని కూడా మనం చెయ్యాలి కదా. ఆ పిల్లవాడు అలా ఉన్నటువంటి పిల్లవాడి గురించి స్వామికి ఆమె చెప్పుకుంది, అయ్యా ఇట్టండోని పెట్టి నేను ఏం చేయాలి అని చెప్పుకుంది. మీరు కూడా ఏదైనా సమస్య ఉంది అంటే స్వామి దగ్గరికి వెళ్ళి చెప్పుకోండి, అది నిజమైనటువంటిది, మీకు అవసరమైనటువంటిది, ధర్మమైనటువంటిది, న్యాయమైనటువంటిది. అయితే స్వామి తక్షణమే మీ పట్ల జాలి చూపిస్తాడు, దయ చూపిస్తాడు, కరుణ చూపిస్తాడు, అనుగ్రహాన్ని కురిపిస్తాడు. నాకు 1 కోటి రూపాయల లాటరీ టికెట్ కావాలి, లేకపోతే నా స్థలం నేను 10,000 కొన్నాను అది 100,000 అమ్ముడు పోవాలి, ఏదో ఒక లిటిగేషన్లో ఉన్నటువంటి ప్రాపర్టీ కొని దాంట్లో నాకు కలిసి రావాలి, ఇలా రకరకాలుగా ఉంటాయి మన కోరికలు. స్వామి ఆలోచిస్తాడు నువ్వు చేస్తున్నటువంటి పని నిజంగా నిజాయితీ గలదా కాదా, నువ్వు ఎలా ఉన్నావు. ఇక్కడ నేను ప్రత్యేకంగా ఈ వెంకటశేషయ్యది రాధమ్మది ఎందుకు ఉపమానంగా తీసుకున్నానంటే ఈరోజు లేదా భక్తులైనటువంటి వారు ఎలా ఉండాలో కొంతమంది ఆనాటి లీలల నుండి మనం గ్రహించాలి. గొలగముడిలో చాలామంది ఉన్నారు ఆ రోజుల్లో స్వామి దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఈరోజు కూడా స్వామికి పెట్టుకోకుండా స్వామిని దర్శనం చేయకుండా వాళ్ళింటో ఎటువంటి శుభకార్యం చెయ్యరు. ఏదైనా ఇల్లు కట్టాలన్నా స్వామి వచ్చి చూసేవాడు. దాదాపుగా స్వామి ఉన్నంతకాలం కూడా గొలగమూడిలో కట్టినటువంటి ఇళ్ళన్నీ కూడా స్వామి వచ్చి గుండం వేసి కట్టినటువంటి ఇళ్ళే. ఏ ఇంట్లో శుభకార్యం జరగాలన్నా మా స్వామి ఉండాలి. స్వామి ఆ విధంగా ఎవరైతే తనను తలుచుకుంటున్నారో ఆయన ఆర్తజన రక్షకుడు, ఆయన్ని పిలిస్తే చాలు పలికేటువంటి దైవం ఆయన. ఎవరైతే విశ్వాసంతో ఆయన్ని నమ్ముకుని ఉన్నామో వాళ్ళ వెంట స్వామి ఉండి నడిపిస్తాడు. ఆ విధంగా ఈ రాధమ్మ జీవితం అంతా కూడా స్వామిని తలుచుకుంటూ ఉంది. ఆమె ఊరు మారింది కానీ ఆమె స్వామిని వదిలిపెట్టలేదు. తరచుగా స్వామి దగ్గరికి వచ్చి స్వామి పట్ల ప్రేమతో ఆరాధనాభావంతో ఉంది. తరువాత కొడుకు కూడా స్వామి అనుగ్రహంతో పెద్దవాడైనా కూడా బాధ్యతగా స్వామిని నేటికి కూడా ఆరాధిస్తూ ఉన్నాడు. ఇలా ఎందరో భక్తులు స్వామి పట్ల విశ్వాసం కలిగి ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా స్వామి అనుగ్రహ పాత్రలు అవుతూనే ఉన్నాయి. మనం కూడా ఆ భక్తులు అనుసరించిన విధంగా మనం కూడా స్వామిని విశ్వసించి స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకయార్య స్వామినే నమః.